వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన సొంత పార్టీ వాళ్ళే దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అప్డేటెడ్ కాదు, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక కథనాన్ని అయితే రన్ చేస్తున్నారు సొంత వైసీపీ వారు. ఎందుకు అలా అప్డేటెడ్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా మిగిలిపోతున్నారు అంటానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఏదైతే ప్రతిపక్షాలతో ఒక ఫ్లోర్ మేనేజ్మెంట్ వ్యవస్థ అనేది ఆయనకి మొదటి నుంచి లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా మంత్రిగాను ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి కాదు ఆయన. కేవలం ఆయనకున్న వాళ్ళ నాన్నగారికున్న చరిస్మాతో ఆయనకున్న పేరుతో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్షాలతో విపక్షాలతో ఏ విధంగా నడుచుకోవాలనే అంశాలపైన ఆయనకు ఒక క్లారిటీ ఉండేది కాదు. సలహాదారులు గంప నిండ ఉన్నా గానీ కనీసం కొద్దిగైనా ఆయనకు శుద్ధులు చెప్పి ఆయన్ను ప్రతిపక్షాల వైపు నుంచి గాని స్వపక్షాల్లో ఉన్న ఇబ్బందుల గురించి గాని చెప్పేవారు కరువయ్యారో లేక చెప్తున్నా గాని వినడో కానీ మొత్తానికి సొంత పార్టీ వాళ్ళతోనే ఇప్పుడు దుమ్మెత్తి పోయించుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారారు అన్నది అక్షర సత్యం. ఇప్పుడు ఈ రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయం చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు జిల్లాలు, మనకి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలని ఆయన మార్చారు. వైసీపీ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన మొదలు పెట్టారు. అంటే గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు 7 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవదు అని సర్వేలు చెప్పిన పరిస్థితి, సర్వేలు చెప్పిన విధానాన్ని ఆ సత్యాలను అయ్యే సత్యాలను కొని చెప్పి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఇద్దరు మినిస్టర్లను కూడా ఇన్ఛార్జ్ అక్కడున్న ఆ నియోజకవర్గ బాధ్యతలు తప్పించి పక్క నియోజకవర్గాలకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనకి చిలకరూరుపేటలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీకి కూడా స్థాన భ్రంశం తప్పలేదు. మరోవైపు వేమూరు నియోజకవర్గం మేరుగు నాగార్జున గారికి కూడా ఆయనకు కూడా స్థాన చలనం తప్పని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తూ నిన్న వైసీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు రేపల్లె నియోజకవర్గంలో కూడా మోపిదేవి వెంకటరమణ సీనియర్ పొలిటీషియన్, ఆయన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. దాదాపు 3 ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత, వైసీపీ ఎంపీగా ఉన్న ఆ వ్యక్తినే ఇన్ఛార్జి బాధ్యతల నుంచి, రేపల్లె ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి మొన్నీ మధ్య జాయిన్ అయిన గణేష్ అనే డాక్టర్ గారికి ఆ యొక్క నియోజకవర్గ బాధ్యతలు చెప్తూ నిన్న వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులైతేనేమి వివాదాస్పద 26 జీవోలు ఇష్యూ చేశారని చెప్పి సిబిఐ ఏదైతే ఆరోపిస్తుందో దానిపైన కానీ, వాన్పిక్ భూములపైన కానీ మోపిదేవి వెంకటరమణ దాదాపు జగన్మోహన్ రెడ్డికి సమానంగా, ఒక నెల ఇంకా ఎక్కువ అదనంగా 17 జైలు జీవితాన్ని అనుభవించిన మోపిదేవి వెంకటరమణకు ఇప్పుడు ఉద్వాసన తెలుపుతున్నది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి ఆయన చేసిన కార్యక్రమాలు గానీ పనులు గానీ ఎన్నో ఉన్నాయి. జైలు శిక్ష అనుభవించడంతో పాటు సిబిఐ దగ్గర కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తూ ఆయన సాక్ష్యాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆయనకి చేసేది ఇదే, చివరి రోజులకు వచ్చాకల ఆయన ఓడిపోతారని చెప్పి సర్వేలు చెప్తున్నాయని చెప్పి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి నిన్న రాత్రి రేపల్లెలో పెద్ద ఎత్తున మోపిదేవి వర్గం వాళ్ళు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దైవంగా భావించే క్యాడర్ అంతా ఇప్పుడు రాజీనామాలు బాట పట్టారు. దాదాపు నోటికి ఎంత మాట అంత అంత మాట తిట్టిపోస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వాళ్ళు చేస్తున్న ఆ కార్యక్రమాలు చూస్తే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి పని గుంటూరు జిల్లాలో కూడా అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఉన్న 10 వైసీపీ తుడిచిపెట్టుకొని పోతుందని చెప్పి అన్ని రకాల సర్వేలు చెప్తున్నా గుంటూరు కృష్ణా జిల్లాలో కొంచెం బలంగా కనిపిస్తుంది అనుకున్నా గానీ గుంటూరు జిల్లాలో కూడా దాదాపు 10 నియోజకవర్గాల్లో వైసీపీ తుడిచిపెట్టుకోబోతుంది, డిపాజిట్లు కూడా గల్లంత అవుతున్నాయన్న ఆలోచన సర్వేల ద్వారా చేసుకున్న తర్వాతనే ఇమీడియట్లుగా 7 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రక్షాళన మొదలుపెట్టిందనే చెప్పాలి. అయితే మొత్తంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునే సొంత క్యాడర్ని దూరం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరి నుంచి దాదాపు ఆయన జగన్తోనైతేనేమి, కాంగ్రెస్ పార్టీతోనైతేనేమి, ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అయితేనేమి దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉన్న ఒక వ్యక్తి ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. మొన్న బాలినేని కూడా అనేక విమర్శలు చేశారు పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇలా మొత్తంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అసమ్మతి బాట పట్టారు. మొత్తంగా వైసీపీ అధిష్టానంలో ఒక ముసలం అయితే ఏర్పడిందనే దీని ద్వారా చెప్పుకోవాలి.